గౌరవ సభ్యులు శ్రీధర్ బాబు గారు అంటే వారి కాంగ్రెస్ పార్టీ విధానాన్ని చెప్తున్నారు వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానం ఏందనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఒకరంటరు ఇరవై నాలుగు గంటల కరెంటు వద్దు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మాట్లాడతారు ఇప్పుడు ఈ సభలో ఉపనాయకుడిగా ఉన్న శ్రీధర్ బాబు గారు మాజీ మంత్రి గారు చెక్ డ్యాములు వద్దు చెక్ డ్యామ్ల నిర్మాణం వల్ల ప్రజలకు లాభం లేదు అని శ్రీధర్బాబు గారు మాట్లాడుతుంది ఇక ఇంకో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడతాడు ధరణిని రద్దు చేయాలని ఇంకో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడ అంటే వీళ్ళు ఏం చెప్పదలుచుకుంది ధరణి వద్దు చెక్ డ్యాములు వద్దు ఇరవై నాలుగు గంటల కరెంట్ వద్దు ఇదేనా కాంగ్రెస్ పార్టీ విధానం వీళ్ళు ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష ఇప్పుడు చెక్ డ్యాములు కావాలనే ప్రజలందరూ బీఆర్ఎస్ని ఆశీర్వదిస్తారు చెక్ డ్యాములు వద్దంటే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు లేదు ఇరవై నాలుగు గంటల కరెంటు వద్దని కాంగ్రెస్ పార్టీ అంటుంది ఇరవై నాలుగు గంటల కరెంటు కావాలన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆశీర్వదిస్తారు ఇరవై నాలుగు గంటల కరెంటు అవసరం లేదనే ప్రజలు రైతులు రైతులుంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు ఇక ధరణి వద్దంటున్నారు అధ్యక్ష ఇలా ధరణి వల్ల ఆన్లైన్లో దరఖాస్తు లేదు దఫ్తర్కు పోయేది లేదు ఆన్లైన్లో డైరెక్ట్ గా రైతు బంధు డబ్బులు పడతా ఉన్నాయి ఇలా రైతు చనిపోతే ఒక లక్ష ఐదు వేల కుటుంబాలకు దరఖాస్తు లేకుండా ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేజ్ ఇలా రైతుల అకౌంట్లో పడుతుందంటే దానికి ధరణే కారణం అటువంటి ధరణి వద్దంటారు అంటే రైతులకు రైతు బంధు పడద్దు రైతు బీమాలు పడద్దు అంటే లంచాలు కావాలి పైరవికార్లు కావాలి పాత కాంగ్రెస్ పార్టీ జమానా కావాలి దరఖాస్తులు పట్టుకొని నాయకుల చుట్టూ దఫ్తర్ల చుట్టూ ప్రజల కాళ్ళ చెప్పులెరేటట్టు తిరగడం అనేది మీ నీతి కానీ మా నీతి అది కాదు అధ్యక్ష అయినా ఇయాల ఒక విషయం ఎందుకంటే బాధతో మాట్లాడుతున్నాను అధ్యక్ష శ్రీధర్ బాబు లాంటి సీనియర్ సభ్యులు చెక్ డ్యామ్లు వద్దంటాడని నేను కలలు కూడా ఊహించలే చెక్ డ్యాముల వల్ల నష్టమంటారు అధ్యక్ష ఎవరన్నా అరే ఇరవై నాలుగు గంటల కరెంట్ వద్దు ధరణి వద్దు చెక్ డ్యాములు వద్దు అసలు ఇది ఇది ఒక బాధ్యతాయుతమైన ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు ప్రజలు వింటున్నారు శ్రీధర్ బాబు గారు మాట్లాడిన మాటలు ప్రజలు వింటున్నారు ఎవరి నీతి ఏందో ప్రజలు కదా అంతిమంగా నిర్ణయించేది